గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈవెంట్లో ఎన్ని కవర్ చేయొచ్చు నా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా పెట్టింది ఒక ఈవెంటు కవర్ చేశారు ప్రీలీజ్ ఈవెంట్ అది కూడా గ్రాఫిక్స్ చేసి ఫుల్ లక్షల మంది జనాల మధ్యలో పెడుతున్నట్టు సో ఈ స్ట్రాటజీ తెలియక లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాం ప్రమోషన్స్కి ఇలా కూడా చేయొచ్చాను కొత్తగా నేర్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాపురం అందరూ కళాకారులే మీకు ఈవెంట్ చూస్తేనే అర్థమైంది అందరు కళాకారులే సో సినిమా చూసాను నేను ఇప్పుడే ప్రివ్యూ ఇట్స్ వెరీ డిఫరెంట్ మూవీ ఒక విచిత్రమైన సినిమా లాగా అనిపించింది నాకైతే సో దాని గురించి మాట్లాడే ముందు ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు సో నిర్మాణ భాగస్వామైన జీ యాజమాన్య నుంచి వచ్చిన మన ప్రసాద్ గారికి అలాగే నిర్మాత అయిన రజనీ తాలూరి గారికి అలాగే రజనీ తాలూరి గారి భర్త మీరు హ్యాపీ కదండి ఈరోజు మీరు ఫుల్ హ్యాపీగా ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అందుకని ధైర్యంగా చెప్పా సో రజనీ తాలూరి గారి భర్త రామ్ తాలూరి గారికి బెస్ట్ విషెస్ చెప్తూ ఖచ్చితంగా సినిమా చాలా బాగుండింది బాగా తీశారు ఈ సినిమా కూడా అందరూ థియేటర్లో ట్వంటీ సిక్స్త్ రిలీజ్ అవుతుంది వచ్చి చూడండి మీ అందరికీ నచ్చుతుంది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులను యాక్ట్ చేశారు సో కసీమా సంచిత చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే రుద్ర అతని మ్యానరిజమ్స్ చాలా పెక్యులర్గా అనిపించింది అలాగే ఇతను ఫ్రెండ్గా యాక్ట్ చేసాడు పేరు ప్రవీణ్ అలాగే జనార్దన్ గారు చాలా వెరైటీ అనిపించింది మీ రోల్ కూడా సో ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో షూ ఆల్ ద బెస్ట్ అలాగే సీనియర్ మోస్ట్ గుమ్మడి కాలం నుంచి యాక్ట్ చేస్తున్నటువంటి చిత్రం సీన్ గారికి అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళందరికీ బెస్ట్ విషయ చెప్తున్నాను ఈ సినిమా మీకు మంచి బ్రేక్ ఇవ్వాలి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అలాగే కరుణ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన సినిమాని చూసే కోణమే వేరు ప్రతి సినిమాని ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు సో అందుకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు పలాస కానీ శ్రీదేవి సెంటర్ కానీ ఇది కానీ సో దీంట్లో ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్ అలాగే స్ట్రగ్లింగ్ ప్రొడ్యూసర్స్ అనే ఒక కాన్సెప్ట్తో చూసి దాంట్లో రకరకాల ట్విస్టులు అది కాదు ఒక ఘాట్ రోడ్ లాగా ఉంటుంది సో ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ జర్నీలా అనిపించింది నాకైతే సినిమాలో ఒక డైలాగ్ ఉంది అది చెప్పొచ్చో లేదు మనం గడ్డిపోచని గడ్డిపార అనుకుంటే గడ్డపార అనుకుంటే గట్టోడికి గడ్డి ఇచ్చిన అది గడ్డపారలా వాడుకుంటారు అలాగే వాడుకున్నారట్టుంది ఇతను గడ్డిపోచ మీరు గడ్డపారలాగా వాడుకున్నారనిపించింది కరెక్ట్గా యాప్ట్ అనిపించింది నాకు సో మీకు ఆల్ ది బెస్ట్ అండి ఇలాగే మంచి మంచి చిత్రాలు చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ చేయాలని చేస్తున్నాను పోతే మా హీరో సినిమాలో హీరో అనేది మీరు రాజేష్ని ఇది ఆల్రెడీ చేసినట్టు నాకు ఇంతకుముందు అడపాదడప సో ఇది మళ్ళీ పరిచయం అనేసారు మరి సో టైటిల్స్లో మళ్ళీ పరిచయం సత్యం రాజేష్ అనేసారు సో విష్యూ ఆల్ ద బెస్ట్ రాజేష్ సినిమాలో హీరో ఏమో నాకు తెలియదు కానీ రియల్ లైఫ్లో పెద్ద హీరో అవుతాను సూపర్ స్టార్ సూపర్ ఇంకా ఎన్ని ఎన్ని కాలం అన్ని పేర్లు తగిలియచ్చు ఎందుకో తెలుసా కట్టుకున్న భార్యను ఎదురుగా పెట్టుకొని హీరోయిన్కి లవ్ యూ టూ చెప్పాడు స్టేజ్ మీద తప్ అంతకు మించిన హీరోయిన్స్ ఎవడు చూపిస్తాడు పబ్లిక్గా ఎవడు చేయలేడు సో రియల్ హీరో ఇతను సో రాజేష్ ఒక ఆర్టిస్ట్గానే కాదు సో నాకు పర్సనల్గా కూడా మాకు చాలా ఇయర్స్ జర్నీ నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ సో డిఫాల్ట్గా ఇతను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు సో మాది చాలా జర్నీ ఉండింది చాలా ఏళ్ళ జర్నీ చాలా కష్టపడతాడు ప్రతిసారి తను తను ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాడు సో సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అండ్ కామెడీ చేస్తూ హీరోగా యాక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఆల్ హీరో అని బిలీవ్ చేయాలి లేకపోతే మనకు కామెడీ అనిపిస్తుంది బట్ చాలా బాగా నమ్మాం నీ మీద నిన్ను నువ్వు ఇంత నమ్ముతావు అని అనుకోలేదు సో చాలా బాగా కష్టపడ్డాడు అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో కూడా రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి బాగా అదే గడ్డపారలాగా వాడేశాడు రాజేష్ని సో విష్యూ ఆల్ ద బెస్ట్ రాజేష్ సో నీ ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇంకెవరైనా మిస్ అయింటైమ్ సారీ విష్యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అందరికీ కూడా ట్వంటీ సిక్స్త్ డోంట్ మిస్ ద మూవీ ఖచ్చితంగా మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు ఈ సినిమా చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఇవాళ